లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని కొన్ని ఇంటుంటే ఏమో చిత్రం అనిపిస్తుంటాయి. ఉల్లా ఫస్ట్ నైట్ అంటే ఇరికే కదా అందరికీ. అయ్యో గది తెలవని వాళ్ళు ఎవరు ఉంటారు కానీ ఇవాళ రేపు షెడ్ వేసుకున్న పొలగాడు సుతం ఇరక చేసుకుంటున్నారు ఇసోటి ముచ్చట్లను మొదలై. కానీ అసలు ముచ్చట ఏంటంటే పెండ్లైన జంటకు ఫస్ట్ నైట్ శోభనం అని ఏర్పాటు చేస్తారు కదా, కానీ బెంగాలీలో అట్లా కాదట. ఆడ పెండ్లైన జంటకు ఫస్ట్ నైట్ ఉండనే ఉండదట. అట్లని శోభనం ఉండదనుకునేరు, కాదు ఉంటుంది కానీ ఫస్ట్ నైట్ ఉండదు అన్నట్టు. గదేందది అంటే మొదటి రాత్రి కోసం అన్నీ తయారు చేస్తారట. కానీ పిల్ల పిల్లగాని ఒకటి అర్రాలకు వంపనే వంపరాట, ఏరేరు అర్రాళ్ళనే ఉంచుతారట, ఏకేరైనే వండాలన్నట. నువ్వక్కడ నీనిక్కడ మంచం ఇక్కడ మనసక్కడ అని వాడుకుంటా రాత్రిళ్ళదియాలన్నట్టు. ఫస్ట్ నైట్ రోజును కాలరాత్రి అని పిలుస్తారట అక్కడ. దీని వెనుక ఒక కథనే ఉన్నది అంటున్నారు. వెనకట ఒక ఇద్దరు దోస్తులు లగ్నం చేసుకున్నారట. ఆయన తండ్రి పెళ్లి పిలగానికి సర్పదో ఉండేనట. అయినా పట్టించుకోకుండా ఫస్ట్ నైట్ పోగానే పాము గాటేసి జీ విడిచిండట. అప్పటి సంధి ఏ జంట ఫస్ట్ నైట్ చేసుకున్నా మంచిది కాదని ఇట్లా ఆశ ఆరంభించిండ్రాట. అంతకైతే ఇక తెల్లారి సంధి వాళ్ళు ఇట్టమాట, అంటే సెకండ్ నైట్ అన్నట్టు. ఇక గండ్లేమున్నది, అదే ఫస్ట్ నైట్ అనుకుంటే కాదా అనుకోవచ్చు, కానీ ఎట్లయితుంది? లగ్గమై కోటి ఆశలతోటి ఎదురు చూస్తున్న గడియ ఇప్పుడు కాదు, 24 గంటలు గడవాలి అంటే ఆ జంట ఉండాలన్నా, ఏడి ఉట్టి మెత్తలు పక్కబట్టలు కాలన్నా. అగో అందుకే చాలామంది తట్టుకోలేక తిప్పల పడుతున్నారట. కానీ ఏం చేస్తారు, అక్కడి పద్ధతులు అట్లున్నాయి మరాడ. ఎవరని ఏమంటారు చెప్పుండ్రి, కాదని పోయి ఇంకోటి అయితే ఏమని ఉన్నదా, చెప్పంగిన్లే షడంగా చూడాలని ఇంకోటి ఎత్తేస్తారు కదా. కానీ కాలరాత్రో నిద్రలేని రాత్రో కానీ అనుకొని సర్దుకపోతున్నారట పెండ్లైన కొత్త జంటలు మస్తు మంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.